జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండల పరిధిలో గల బడంపేట గ్రామంలో రాచన్నస్వామి ఆలయంలో బిల్వార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున రాచన్నస్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏవో శివరుద్రప్ప గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ రాచన్న స్వామివారి దేవస్థానం, గ్రామం బిడంపేట, మండలం కోయిర్, జిల్లా మెదక్, సంగారెడ్డి. ఈ దేవస్థానం చాలా పురాతనమైన శివక్షేత్రము. ఈ క్షేత్రంలో ప్రతి శ్రావణ మాసంలో 5 సంవత్సరం నుండి బిల్వార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా జరపబడుతున్నది. ప్రతి సంవత్సరము సుమారుగా 150 దంపతుల చేత ప్రతిరోజు సహస్ర బిల్వార్చన కార్యక్రమం జరపబడుతుంది. మరియు అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం, తదుపరి భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఎక్కువ మంది భక్తులు కులదేవంగా భావించి వస్తుంటారు. ప్రతి సంవత్సరము శ్రావణమాసంలో అత్యధికంగా విచ్చేస్తారు. ప్రతి సోమవారము, ఆదివారము మరియు సెలవు రోజులలో భక్తులు అధిక సంఖ్యలో ఈ యొక్క స్వామివారిని దర్శిస్తారు. మరియు అదేవిధంగా స్వామివారి యొక్క జాతర ఉత్సవాలు పాల్గొన శుద్ధ పంచమి నుండి సప్తమి వరకు, అనగా శివరాత్రి అమాస్య అయిన 5 రోజుల నుంచి 7 రోజుల వరకు ప్రత్యేక కార్యక్రమాలు జరపబడుతుండేవి. జాతర కార్యక్రమంలో స్వామివారి యొక్క కళ్యాణము మరియు రథోత్సవము అత్యంత వైభవంగా జరపబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే అగ్నిగుండాలు చాలా విశిష్టంగా ఉంటుంది. కావున భక్తులు అగ్నిగుండాలకు కర్ణాటక మార్పు నుంచి చాలామంది భక్తులు విచ్చేసి అగ్ని తొక్కుటకు విచ్చేదారు. వారి యొక్క కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఈ దేవస్థానం దర్శించకొస్తున్నారు.